Hi friends, name is Aruna. Welcome back to Aruna Kitchen Channel. Today's special recipe is vada. And many friends are here. Snacks items are made. And the key sagubi vada is made. It's chala crypsiగ, tastyగ vastayi. And నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నా ఆ స్టైల్లో చేసి చూడండి. చాలా బాగుంటాయి, మీకు కంపల్సరీ నచ్చుతారండి. పెద్దవాళ్ళు టీతో కానీ పిల్లల స్నాక్స్ ఐటమ్స్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట క్రిప్సిగ, లోపల లైట్ సాఫ్ట్గా ఉంటుందండి. టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకుని వేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని నానపెట్టుకోవాలండి. మినిమం 3 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపు నానపెట్టుకున్నా పర్వాలేదు, ఎంత బాగా నానితే అంత మంచిదండి. మినిమం 3 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి. 3 అవర్స్ నానపెట్టుకున్నాను నేను. నానపెట్టుకున్న తర్వాత ఒక సైడ్ ఉంచుకోండి. పల్లీలు తీసుకోండి, 3/4 ఉంటుంది కప్పు. 3/4 కప్ అన్నమాట పల్లీలు తీసుకున్నాను. తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి, అంటే పొట్టు బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకుని ఒక కప్పులో తీసుకోండి. ఇగోండి పొట్టు చూడండి బయటికి ఎలా వస్తుందో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత శనగపప్పు 1/2 కప్ తీసుకోవాలండి. తీసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అక్కర్లేదు, లైట్గా ఫ్రై చేసుకుని ఒక కప్పులో తీసుకోవాలి. మనం పల్లీలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, అది మిక్సీ పట్టుకోవాలి. రవ్వరవ్వగా పట్టుకొని, మరీ మెత్తగా కాకుండా రవ్వరవ్వగా పట్టుకోండి. అలాగే శనగపప్పు కూడా మిక్సీ చేసుకోవాలండి. ఇది ఒక కప్పులో తీసి శనగపప్పు కూడా మిక్సీ చేసుకోండి. అది కూడా రవ్వరవ్వగానే పట్టుకోవాలి, మరీ పిండిగా పట్టుకోకూడదు. రవ్వరవ్వగా పట్టుకుంటే బాగా వస్తాయండి. నెక్స్ట్ బంగాళాదుంపలు బాయిల్ చేసి పొట్టు తీసి సైడ్ ఉంచుకోవాలండి. సైడ్ ఉంచుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లి ఈ 3 ఐటమ్స్ తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ తీసుకోవచ్చు, ఐటెం బట్టి ఉంటుందండి. తర్వాత సగ్గుబియ్యం వాటర్ అంతా వంపిసి ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకొని మనం పల్లీలు మిక్సీ పెట్టుకున్నాం కదా, అది తీసుకుని వేసుకోవాలి. శనగపప్పు కూడా, అది కూడా మనం మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. తర్వాత అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి అది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం 1 స్పూన్ సరిపోతుందండి, క్వాంటిటీ బట్టి ఉంటుంది. తర్వాత సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ బట్టి వేసుకోవాలి, తగినంత వేసుకోవచ్చండి. వేసుకొని మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి బంగాళాదుంపలు, అవి రఫ్ చేసుకుని వేసుకుంటే మంచిదండి. మనం ఇలాగ కలుపుకొని వేసుకోవచ్చు, కానీ అది మరి అక్కడక్కడ బంగాళాదుంప ముక్కలుగా ఉంటాయి కాబట్టి రఫ్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి, నెక్స్ట్ సోంపు 1 స్పూన్ వేసుకోవాలి, నెక్స్ట్ ఏమో మెంతాకు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేవచ్చండి, నేను ఉన్నది కాబట్టి వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి, చేతితో బాగా కలుపుకోవాలి మొత్తం అని సగ్గుబియ్యము అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇగోండి మినపవాళ్ళు ఎలా చేసుకుంటామో అలాగా ఈ ఒక్కొక్కటి నిమ్మకాయ ఎంత సైజులో అని రౌండ్గా చేసుకొని ఇలాగ అద్దుకోవాలండి. మీరు పాలిథిన్ కావాలని పెట్టుకోవచ్చు, చేతి మీదనే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ అరిటాకు ఏది ఉన్నా వేసుకోవచ్చు అండి. ఇలాగ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి. మధ్యలో హోల్ పెట్టుకుని వేసుకుంటే కొంచెం ఫ్రై బాగా అవుతుందండి లోపల, అందుకే హోల్ పెట్టి వేసాను. కొన్ని హోల్ పెట్టి వేసాను, కొన్ని హోల్ పెట్టకుండా కొన్ని వేసాను ఎలాగొస్తాయని. కానీ ఇక్కడ హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టారనుకోండి సగ్గుబియ్యం బాగా తొందరగా ఫ్రై అయిపోతాయండి, అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చూడండి, లోపల బాగా ఫ్రై అవుతాయి, తక్కువగా ఎక్కువగా ఫ్రై అవుతాయండి, అందుకనే ఇక లో ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి ఫ్రై చేసుకోండి, అటు ఇటు టన్స్ తిప్పి ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రై అయిపోయండి. ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకోండి. ఇవి ఇలాగొస్తాయి, ఈ కలర్ గోల్డెన్ కలర్లో వస్తే మళ్ళీ 2వ సారి కూడా వేసుకున్నాను. దీన్ని హోల్ పెట్టకుండా వేసానండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను. హై ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు పెట్టకూడదండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇగో రెడీ అయిపోయండి. ఇలాగ వస్తుంది బయట క్రిప్సిగ, లోపల లైట్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ టమాటో సాస్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మా పిల్లలకి చేసి పెట్టండి, అలా ఎలాగుందో అడగండి.
నా కామెంట్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేస్తే వీడియో వైరల్ అవుతుందండి, అందుకే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.